దేవునికి స్తోత్రం హల్లెలూయా కృపావాక్యం ఉంటున్న పిల్లలందరకు మన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగ్నుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా జీవాధిపతి నీకే స్తుతులు అయ్యా మీ కృప మీ సన్నిధి మాకు తోడుగా నిడగ ఉంచిన ఆయన నీ వాక్యము ద్వారా అనేక మంది హృదయములు తెరవబడి అయ్యా నీ చిత్తములో ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకొని నానాటికి నీ అందు భయభక్తులతో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఎదగటానికి సహాయం దయచేయండి మా నా హృదయములో ప్రభానికి చోటిచ్చి నీకు లోబడే భాగ్యం మాకు దయచేయండి నీ వాక్యం వెల్లడవచ్చుండగా అనేక మంది హృదయములు తెరవ చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాను మహిమ ఘనత ప్రభావాలు పొందమని కృష్ణనామములో అడుచున్నాం తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా 48వ అధ్యాయము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు సెవియొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమికి పునాది వేసెను చాలు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే యాకోబు విశ్వాసులకు క్రైస్తవులకు మూల తండ్రి యాకోబను పేరు గాంచిన అతను మరి ఇశ్రాయేలుగా పేరు మార్చబడినవాడు గొప్పవాడు ఇశ్రాయేలు దేవుడు అని పేరు పొందినవాడు యాకోబు దేవుడు ఇశ్రాయేలు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఇలాగ పేరు గాంచినవాడు ఇశ్రాయేలు ఈ ఇశ్రాయేలు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెషయా భక్తుడు ప్రవచనం చెప్పాడు ఏమని చెప్పాడంటే ఆయనలో ఉండి నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు సెవియొగ్గుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నేనే ఆయనను మొదటివాడను కడపటివాడను అని చెప్తా ఉన్నాడు మనందరికీ ఆ దేవుడే మన దేవుడే ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు అయితే మొదటివాడను నేనే ఆయననే నేను అని చెప్పి కడపటివాడను మొదటివాడను నేనే అంటున్నాడు నేనే అని చెప్పినటువంటి దేవునికి ఎంత శక్తి ఉందో ఆ ఒక్క మాటతోనే ఆ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో వింటున్నాం అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు అని చెప్పే అర్హత పొందగలిగిన యోగ్యుడైన దేవుడు అయితే లోకము అంతం వరకు భూమి అంతం వరకు అనేక మంది ప్రజలు వేల మంది ప్రజలు ప్రభువానికి స్తోత్రములు అనదగిన దేవుడు మన దేవుడు అందుకని మూల పురుషుడైన ఇశ్రాయేలు అని పిలిచి మొదటివాడు నేనేనయ్యా కడపటివాడను కూడా నేనే ఆది అంతమును నేనే ఎబ్రి భాషలో ఒక మాట గ్రీకు భాషలో ఒక మాట తెలుగులో ఒక మాట తజ్మా చేశారు ఒక మాటని అట్లా అర్థం చేసుకోవాలి మనం ఆదియు అంతమును నేనే అని ఒక భాష మొదటివాడను కడపటివాడను నేనే అనేది మరొక భాష ఆ తర్వాత ఖచ్చితంగా అల్పయు ఓమేగయు నేనే అని ఎబ్రి భాష గ్రీకు ఎబ్రి అలాగే తెలుగులో తజ్మాయి చేశారు ఈ ఒక్క మాటనే ఇన్ని రకాలుగా చేశారు బైబిల్ అంటే బాగా చదివిన పండితులకైతే మరి దేవుని ఆత్మశక్తి లేకపోతే అర్థమవుతాయో లేదో కానీ ఆత్మశక్తి ఉంటేనే బైబిల్ని ఎన్ని భాషలలో చెప్పగలరు తెలివి జ్ఞానము చదువు ఎంత ఉన్నతమైనవి ఉన్న దేవుడు లేకపోతే వ్యర్థమే దేవుని కలిగిన వ్యక్తిగా ఉంటే బైబిల్ని ఇన్ని రకాలుగా చెప్పగలరు అయితే దేవుడు మనకిచ్చిన సామర్థ్యములోనే చెప్పగలం మనం దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడు ఆయన చేతిలో పెద్ద గని ఉంది
ఆ గని ఆయన దగ్గరే ఉంది, ఎవరికి సంపూర్తిగా ఇవ్వలేదు. నా మహిమను నేను ఎవరికి ఇత్తును అని ఉంది. నా మహిమను నేను ఎవరికి ఇత్తును అంటే అర్థం ఏంటి? పూర్తిగా ఎవరికి ఇవ్వడు, ఆయన దగ్గర ఉన్న గని ఎవరికి ఇవ్వడు, మహిమ అందరికి ఇవ్వడు. ఎంత ఇవ్వాలో కొంచెం, ఎంత పంచాలో తలాంతుని, ఎంతెంత పంచి ఇవ్వాలో ఆయనకు ఒక్కడికే తెలుసు ఆ మర్మము, ఆ రహస్యము. 10 తలాంతులు కాడ మనం చూస్తున్నాం, 1 తలాంతు కాడ చూస్తున్నాం, 5 తలాంతులు కాడ చూస్తున్నాం, 2 తలాంతులు కాడ చూస్తున్నాం. ఎలా ఎలా పంచాడు, ఉన్నది కూడా కలిగిన వారికి ఇచ్చాడు, లేనిది కూడా లేని వారి దగ్గర తీసేసాడు అవసరమైతే. సోమరువైన చెడ్డ దాసుడా అన్నాడు. నేను నువ్వు సోమర్తనంగా ఉంటే, భక్తిలో ప్రార్థనలో సోమర్తనంగా ఉంటే, మనకు కలిగినటువంటి భక్తిని శక్తిని దేవుడు తీసేస్తాడట. కలిగిన వాడు అంటే వాడబడేవాడు, బలమైన వాడు, ఆత్మీయులో ఎదగగలిగిన వాడు, దేవునితో అంటుకట్టుకున్న వాడికి ఇస్తాడట, దీన్ని కూడా తీసేసి ఇస్తాడట. దానికైనా మనం భయపడి జాగ్రత్తగా వెతకాలి. అందుకని యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అని ఉంది బైబిల్లో. అందుకని ఆయన వెతికేవారు ఎంతమంది ఉన్నారో వారందరూ ధన్యులగుదురుగాక. అందుకని ఆయన మాట, మొదటి వాడును కడపటి వాడును నేనే అని చెప్పాడు. ఆదిలో ఉన్నవాడు ఆయనే, అనాది కాలంలో ఉన్నవాడు ఆయనే. అనాది కాలము, ఆది కాలము, మరి రాబోయే కాలము, జరుగుతున్న కాలము, అలాగా కాలాలు సూచిస్తూ ఉన్నాయి. అందుకని మనం ఏ కాలంలో ఉన్నా, ఇప్పుడు ఇది కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో ఉండి కూడా ఈ అనాది కాలం గురించి, ఆది కాలం గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, ఖచ్చితంగా నీడ ఎలా జరిగిపోతుందో కాలములు దినములు అలా జరిగిపోతూ ఉన్నాయి కనుక గుర్తు చేసుకోవాలి. వయస్సు ఎలా తరిగిపోతూ ఉందో, ఆయుష్ ఎలా పెరుగుతూ ఉందో, దాని కాలములు దాని సూచనలు తెలుసుకొని మనిషి జీవితం కూడా అలా మారిపోతూ ఉంటుంది. ఏ క్షణము, ఏ సమయం, ఏ సమయమందైనను ఆయన చిత్తం ఎరిగి నడుచుట గొప్ప భాగ్యమని దేవుడే చెప్తున్నాడు. అందుకని నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. యాకోబు, నీ ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత నా కుడి చేయి, చూశారా ఏమంటున్నాడు, నా హస్తము భూమికి పునాది వేసెను. ఈ భూమి మీద చాలా ఆలయాలు కడతాం, చాలా మందిరాలు కడతాం, చాలా బిల్డింగ్లు కడతాం, చాలా ఇళ్ళు కడతాం, చాలా సముద్రాలు ఉన్నాయి, చాలా అడవులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, పర్వతాలను కూడా మారుస్తుంది ఈ భూమి. అయితే ఈ భూమికి పునాది వేసినప్పుడు ఎవరున్నారు అని అడుగుతున్నాడు. ఈ భూమికి ఒక షాట్ ఉంది, ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎవరైనా చెప్పగలరా, ఎవరైనా చూసారా అని అడుగుతున్నాడు. మన దగ్గర సమాధానమే లేదు, మనకేమీ తెలియదు, మన శక్తి చాలదు. అందుకనే ఆయన మనకు వివరిస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, నా కుడి చెయ్యా వ్యాపింపజేసాను. దేవునికి స్తోత్రం. నా కుడి చెయ్యి ఆకాశంలో ఉన్న వైశాల్యం అంతా, విపరీతమైన వైశాల్యం ఉంది ఆకాశంలో. నదులున్నాయి, సముద్రాలు ఉన్నాయి, పైన నీళ్లున్నాయి, జలధారలు ఉన్నాయి, ఆకాశంలో తూములున్నాయి. సముద్రానికి తూములు, నదులకు తూములు, నదులకు బ్రిడ్జీలు ఎలాగున్నాయో అలాగే ఆకాశంలో కూడా, పరలోకములో కూడా ఇన్ని వైభవాలు ఉన్నాయి. అయితే ఇన్ని వైభవాల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడు మీరు గమనించండి. ఇంత గొప్పవాడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మన ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తే మన యేసయ్య మనతో ఉంటాడా? మనతో ఉండాలంటే ఆయన చిత్తమేదో గ్రహించావా అని అడుగుతున్నాడు. ఆయన చిత్తాన్ని గ్రహించాలి, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానము మనకు కావాలంటే ప్రభు పాదాల దగ్గర అడిగి పొందుకుందాం. తప్పుకోకుండా అడిగితే ఇచ్చే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాడు, ఆకాశాన్ని ఇలా పరిచాడట, భూమిని ఇలా పరిచాడట, స్థిరపరిచాడట, భూమికి పునాదేసిన వాడును నేనే అంటున్నాడు. ఆ తర్వాత ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, జ్యోతులు,
పెద్ద జ్యోతులు, చిన్న జ్యోతులు, శీర్షక, కృత్రిక, నక్షత్రములు, మాసపత్రికలు చూసేవారికి ఇలాంటి జ్యోతులు అన్నీ తెలుసు. అలాగే ఆ శీర్ష మృగ, శీర్షక, కృత్రిక, నక్షత్రములు అంటే ఏ సమయాల్లో ఆ నక్షత్రములు ఉదయించాలో, ఏ సమయాల్లో ఆ నక్షత్రములు ఎక్కువ జాములు ఉదయించాలో దేవుడికే తెలుసు. అంత వైభవములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. అయితే ఎంత చేతిలో ఉన్నా మానవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఆకాశంలో గుండా ర్యాకెట్లు వెళ్తున్నాయి, మరి మేఘమండలం మీదుగా వెళ్ళి మరి చంద్రమండలానికి వెళ్తున్నాయి, మరి విమానాలు ఎన్నో వెళ్ళి అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చినాయి అని సైన్స్ ద్వారా మనం వింటున్నాం. అయితే ఎంత జ్ఞానం మానవుడికి ఇచ్చినా పరలోకం ఎక్కడుందో వెళ్ళి వచ్చిన వాడు లేడు, పరలోక పట్టణాన్ని చూసి వచ్చిన వాడు లేడు. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే సత్యమై ఉన్నది, వాక్యమే ఆది అయి ఉన్నవాడు. కనుక ఆయన మాట మనం నమ్మి విశ్వసిద్దాం. ఆయన మాట విశ్వసించిన వాడు గొప్పవాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఎంత బిల్డింగులు కట్టినా మనం, ఎంత వైభవాలున్నా ఇవన్నీ కూడా యేసు లేని ఇల్లు సున్నా. ఎన్ని ఉన్నా వైభవాలు, ఎంత బిల్డింగులు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత ఉందతనం ఉన్నా యేసు లేని ఇల్లు, యేసు లేని హృదయం, యేసు లేని పిల్లలు సున్నా. అయితే ఈ సున్నా కావాలా, యేసయ్య రాజ్యం కావాలా అంటే యేసయ్య రాజ్యం మనకంటూ ఒక బలమైన పట్టణము ఉందని బైబిల్ మనకు రుజువు చేస్తూ ఉంది. అయితే మనకంటూ ఒక బలమైన పట్టణము ఉంది కనుక భూలోకములో ఉన్నాయే చాలు అనుకోకూడదు. భూలోకంలో ఉన్నాయి చూస్తే చాలు అనుకోకూడదు. చాలామంది పార్కులకు వెళ్తూ ఉంటారు, దేశాలు చూడటానికి వెళ్తారు, ఎన్నో దేశాలు చూసి వచ్చామని చెప్తారు. బాగా చదవరులు, అధికారులు, యోగ్యులు, విమానాల మీద తిరగగలిగిన వారు, డబ్బు, ఎంతో హోందా స్థితి ఉన్నా యేసయ్య రాజ్యము లేకపోతే, యేసయ్య నీలోకి రాకపోతే, యేసయ్య నీ ఇంటిలో లేకపోతే, యేసయ్య నీ కుటుంబములోకి రాకపోతే ఆ జీవితము ఈ లోక కాలం వరకే. పరలోకము లేదు, పరలోకము శాశ్వత కాలమైంది. పరలోకము ఒక బలమైన పట్టణము. అయితే శాశ్వత కాలమైన రాజ్యం అక్కర్లేదా? ఈ 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలకే చాలా ఇక నీ జీవితము. ఏ కోరికతో జీవిస్తున్నావు? ఏ మనస్సుతో జీవిస్తున్నావు? ఏ మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఏ కోరిక కలిగి దేవుని ఆరాధిస్తున్నావు అంటే కడుపులో నొప్పి వచ్చిందమ్మా, యేసయ్యను నమ్ముకున్నాను, పిల్లలు ఖచ్చితంగా పుట్టలేదమ్మా, పుడతారని యేసయ్యను నమ్ముకున్నాం, పుట్టే బిడ్డనిచ్చాడు కనుక యేసయ్యను నమ్ముకున్నాం, ఇలాంటి నమ్మకాలు అన్నీ మూఢనమ్మకాలు కలిగి ఉండి యేసయ్యని వెతకపోతే, ఆయన రాజ్యాన్ని వెతకపోతే, ఆయన రాజ్యం కొరకు నువ్వు కట్టబడకపోతే సమస్తము శూన్యమే. ఈ బైబిల్ వాక్యము విని అర్థం చేసుకొని వ్యర్థంగా కాకుండా యేసయ్య మాటకు మనం లోబడాలని నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకని ఎంత వైశాల్యమంట, ఆయన పరిచయడట, ఆయన మాట వింటే వీటన్నిటిని. ఆయన అంటున్నాడు చూడు, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నా ఎదుటికి వచ్చి నిలుచును. దేవునికి స్తోత్రం. ఆయన రమ్మని పిలుస్తాడట. సూర్యుడా, చంద్రుడా, నక్షత్రములారా, మేఘాలారా, వర్షములారా, సముద్రములారా, జలధారలారా రండి అని పిలిస్తే వస్తాయట. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఎంత ఘనమైంది కదా. యేసుక్రీస్తు కాలంలో కూడా ధోని ఎక్కి వెళుతున్నట్టుగా మనం చూసాం. ధోనిలో యేసు ప్రభు వారు కూడా అమరం మీద తలవాల్చినట్టుగా చూసాం. శిష్యులు ఆయనతో కూడా ప్రయాణిస్తున్నట్టుగా చూసాం. అయితే గాలి తుఫాను మధ్యలో ఎదురైంది. ఆ తర్వాత ప్రభా మేము చనిపోతున్నామయ్యా, మా కోసం ఈ పరిస్థితి నశించిపోవటం నీకు ఇష్టమా అని అరిచారు, కేకలు వేశారు. యేసుని కేకలు వేయాలి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసయ్యని కేక వేస్తున్నావా? ఒకవేళ బలవంతులు ఎవరన్నా ఉండారని కేక వేస్తున్నావా? డబ్బు ఉందేమని కేకలేస్తున్నావా? డబ్బు ఉందని పరిగెడుతున్నావా? కనుక్కో. ఈరోజు తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నీ ఉద్దేశం ఏమైందో
దేవుని పాదాల దగ్గర విమర్శ చేసుకో, విమర్శించుకో. దేని చూసి ఏది కొంటున్నావు నువ్వు? ఎందుకో ఏదో కొంటున్నావు, ఏదో కొనాలని, ఏదో పరుగులెత్తాలని. ఈ భూమి ఒక రోజున కంపింప చేస్తానని వాక్యం ఉంది. భూములు కొంటున్నావు, ఆస్తులు పొలాలు కొంటున్నావు, ఇంకా అనేకమైన కొనుక్కుంటున్నావు. కొనుక్కో, మంచిదే. దానికి తగినటువంటి జీవితము మాదిరి తగ్గింపు స్వభావం నీలో ఉందా? నీలో ఉందా? అయితే నాలో ఒకప్పుడు లేదు. నాకు ఇప్పుడే సై ఇచ్చాడు కనుక ఇచ్చిన వాటి మీద ఎక్కి కూర్చుంటాను. అంటే అందనాల మీద కూర్చొని ఏ సైని మర్చిపోతాను, సహోదరులు మర్చిపోతాను, విశ్వాసులను మర్చిపోతాను, బంధువులను మర్చిపోతాను, అందరిని మర్చిపోతాను, ఇక నాకేం అక్కర్లేదు అని అలాంటి జీవితం గర్వంగా జీవిస్తే నిగర్వాన్ని దేవుడు అణిచివేయబోతున్నాడు, అణిచివేస్తాడు ఖచ్చితంగా. అందుకని ఇంకేమంటున్నాడంటే ఏం చూద్దాం, చూద్దాం, చూడండి. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను ఒక మాట ఆపి మీతో చెప్తున్నాను. సముద్రంలో ఉండే చేపలు ఏసయ్య మాట వినయలేదా? ఏసయ్య కేకయ్యగా, ఏలవేయిగా అవన్నీ వచ్చి వరుసగా నా ముందు నిలబడితే అని మాట చెప్పాడే. అయితే ఆయన కేకేశాడు, గాలిని సముద్రమును అణిచివేయి అని గద్దించగా ఆమె అణిగిపోయాను. అవి అణిగిపోయాను, నిమ్మలమైపోయాను, నిర్మలముగా ఎక్కడ జలాలు అక్కడ ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన మాటకు సముద్రములో పడింది, గాలిలో పడింది. చేప పెద్ద మత్స్యమును యోనా అనుకున్నాడు, నేను తండ్రి మాట వినలేదు, తండ్రి మాట ధిక్కరించాను, ఈ వాడలోకి ఎక్కాను, వద్దన్న వాడ ఎక్కాను, ఎక్కవద్దన్న గ్రామానికి ప్రయాణం చేశాను, కేవలం ఇది నన్ను బట్టే వచ్చింది, కేవలం పోయి నిద్రపోతానికి కేక వేసిన వెంటనే నా గురించే వచ్చింది ఇది అంతా, అయితే నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అని చెప్పారు. ఎత్తి సముద్రంలో వేయమంటే ఖచ్చితంగా అప్పుడే దేవుడు యోనా ప్రాణం దేవుని చేతిలో ఉంది. సముద్రంలో వేయమన్న వెంటనే ఒక పెద్ద గొప్ప మత్యమును దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. మత్యము దేవుడు తేకుండా యోనాను ఎలా మింగింది? ఒకవేళ వాళ్ళ దగ్గరే మత్స్యం ఉంటే, ఆ తిమింగలం ఉంటే మింగేసేది, తినేసేది. దేవుని ఆర్డర్ లేకపోతే యోనా చచ్చిపోవాలి. అవునా కాదా? మీరు ఖచ్చితంగా వినాలి వాక్యం. అయితే తిమింగలం సముద్రంలో ఉంటుంది గనక, మత్యము సముద్రంలో ఉంది గనక, యోనా ఎత్తి పడేయగానే యోనాని మింగాలి, తినాలి, చేప కడుపులో తినివేయాలి, మొక్కలు చెక్కలుగా అయిపోవాలి. అయితే వెళ్ళమన్నా దేశానికి, ఏ ఊరైతే వెళ్ళనన్నాడు, ఏ పట్టణం అయితే వెళ్ళనన్నాడు, ఆ పట్టణానికి వెళ్ళింది చేప. వెళ్ళి ఎక్కడ కక్కమన్నాడో ఏ ఊర్లో, నేనే పట్టణస్థులు సువార్త చెప్పమని విగ్రహారాధికులు మారాలి, మార్చబడాలని చెప్పితే దేవుడు మాట వినలేదు యోనా. ఏ గ్రామం అయితే వెళ్ళనన్నాడు అదే గ్రామం తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఆ పట్టణంలోనే యోనాని కక్కినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యోనా ప్రణాళిక ఎలా మారిపోయిందో చూడండి. అయితే యోనా లేచి ఎప్పుడైతే ఆ గ్రామం వెళ్ళి సువార్త చెప్పాడో, రాజులతో సహా గొప్పవారితో సహా గోని పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేశారు, పశువులకు నీళ్లు పెట్టలేదు, ఉపవాసం ఉండి కన్నీరు కరిస్తే రానుద్దేశించిన చేయనుద్దేశించిన కీడుని ఆ పట్టణానికి రానివ్వలేదు ఏసయ్య. ఏసయ్య రానివ్వలేదు. అయితే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! చేప దేవుని మాటకు లోబడింది, మత్స్యము దేవుని మాటకు లోబడింది. అదే సువార్తలో అంటాడు కదా, మార్కు సువార్తలో ఉంది. ఏమంటాడంటే, కైసరకు పన్ను కట్టాలి, ఉందా మీ దగ్గర అన్నాడు. అంటే మా దగ్గర లేవు బాబు, మా దగ్గర లేవు నాయన అన్నారు శిష్యులు. అంటే వెంటనే మీరు వెళ్ళి గాలం వేసి చేప పట్టుకురండి. మొదటగా వచ్చే ఆ చేపకు నోటిలో షెకేలు ఉంటుంది, ఆ షెకేలు తీసుకొచ్చి కైసరికి చెల్లించడు. షెకేలు ఎవరికి అవసరం? షెకేలు అనగా
అక్కడ ఉంటుంది మార్కు సువార్తలో కింద భాగంలో అర్ధ రూపాయి అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఇంటి పన్ను ఎంత అంట ఇప్పుడు చెప్పండి మీరు. ఖచ్చితంగా అర్ధ రూపాయి. ఈ అర్ధ రూపాయి లేక యేసుక్రీస్తు చేతిలో శిష్యుల చేతిలో ఒట్టుగా ఉన్నారు, నిరాహారముగా ఉన్నారు. వారిని కూడా వచ్చి మీ బోధకుడు ఇంటి పన్ను కట్టడా అని అడిగారు. వెంటనే షెకేలు చాప నోటిలో తెస్తది తీసుకురండి అంటే, చాప నేను మానవుడి చేతికి దొరికితే చచ్చిపోతాను కదా, నన్ను చంపేస్తారు కదా, నా నోట్లో షెకేలు తీసుకెళ్తారు, ప్రభు ఏంటి నన్ను పిలిచాడు అనుకుందా. ప్రాణం పైన త్యాగము చేసి యేసయ్య మాట విని షెకేలు తెచ్చిచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనకు ఏది అవసరమో మన అవసరతలు తీర్చబోతున్న దేవుడు, మన అక్కరలను తీర్చిపోతున్న దేవుడు మనకున్నాడు. అయితే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా, మీ అందరు కూడి వచ్చి ఈ మాటలు ఆలకించుడి, ఆలకించు. వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయను? చంద్రుడు తెలియజేస్తాడా? సూర్యుడు చంద్రుడు తెలియజేస్తాడా? చుక్కలు నక్షత్రాలు తెలియచేస్తాయా? సముద్రము తెలియజేస్తుందా? ఎవరు తెలియచేస్తారు ఈ సంగతులు? మీకు ఎవరు చెప్తారు? ఎవరి వల్ల కాదు. అవి నడవమంటే నడుస్తాయి, రమ్మంటే వస్తాయి, నిలబడమంటే నిలబడతాయి. అంతేకాని అవి రావటానికి వీలు, మాట్లాడటానికి వీలు, తెలియజేయటానికి వీలు లేని సరిహద్దులు నాటాడు మన ప్రభువు. అందుకని ఇక్కడ ఉంది కదా ఏబు గ్రంథము 38వ అధ్యాయం ఇక్కడ 4వ వచనం చూద్దాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఏబు అడుగుతున్నాడు. ఏబు ఒక్కొక్క ప్రశ్న ఏసైకే ప్రశ్న వేశాడు. ఏబు నాలాంటి పరిశుద్ధుడు ఉన్నాడా? నాతో లెక్క చూస్తే నన్ను న్యాయవంత్రాసులు తూసునుగాక, నా పాపం తోచబడునుగాక, నేనే నీతివంతుడని చెప్పాడు. ఆయన నీతిని చూసుకొని ఆయన పరిశుద్ధతను చూసుకొని దేవుడికే ఎదురు తిరిగాడు. ఏబు ఎదురు తిరిగితే దేవుడు కూడా రంగంలోకి వచ్చేసాడు ఏబు దగ్గరికి. ఎన్నాళ్ళు నువ్వు ఇలాగంటావు ఏబు? నీ నీతిని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావా ఏబు? నీ పరిశుద్ధత చూసుకొని నాకన్నా గొప్పవాడు వాళ్ళు ఎంచుకుంటున్నావా ఏబు అని అడుగుతూ అంటున్నాడు కదా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావయ్యా అంటే సౌండ్ లేదు ఏబుకి. అంటే ఇక సౌండ్ హృదయంలో నుంచి ఏం రావట్లేదు సమాధానం. 42వ అధ్యాయంలో ఉండే ఏబు సంగతులు, ఏబు వ్యతిరేకంగా తిరిగితే దేవుడే రణరంగంలోకి వస్తే ఏబు మాట్లాడకుండా ప్రశ్నకు జవాబు లేకుండా ఏబుతో మాట్లాడటానికి తెగించాడు దేవుడు. అర్థం చేసుకోవాలి మనం. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పము. ఒకవేళ నేను భూమికి పునాదేసినప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు, ఆ భూమికి ఎలాగేసానో చెప్పు. నీకు వివేకము జ్ఞానం ఉంది కదా, నాకన్నా జ్ఞానవంతుడివి, నాకన్నా బుద్ధిమంతుడివి, నాకన్నా పరిశుద్ధుడివి అని నువ్వు ఎంచుకుంటున్నావు కదా. నీ నీతి నీ భక్తి చూసి నువ్వే గనుడుగా ఎంచుకుంటున్నావు. ప్రగల్భాలు చెబుతున్నావు నాకెదురు, అన్నిటికీ ప్రశ్న వేస్తున్నావు. నీకు కలిగిన శ్రమను బట్టి నేను నువ్వు అలాగ అంటున్నావా? గ్రహించి నువ్వు నాతో చెప్పు అంటున్నాడు. యోబు దగ్గర సమాధానం లేదు. అంటున్నాడు కదా, నీకు తెలిసిన ఎడలా, దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పము. వాడెవడో దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడ్డాయో, ఇనుముతోనా, ఇటుకుతోనా, సిమెంటుతోనా, దేనితో కట్టాడు? భూమికి పునాది దేనితో వేశాడు? పునాది వేసింది ఎవరో చెప్పాలని మనవి చేస్తున్నాడు, అడుగుతున్నాడు దేవుడు. అయితే యోబు దగ్గర సమాధానం దొరకలేదు. యోబు ఎంతగానో నా నీతి నీ ముందర నిలుచునుగాక, తూచునుగాక, నా పాపము తూచునుగాక, నన్ను న్యాయమైన త్రాసులో ఉండునుగాక ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడో, 42వ అధ్యాయం వచ్చేలకి యోబు నోటికి చిడతలేసేసాడు దేవుడు. దేవుడే యోబు నోటికి చిడతలేసాడు. ఖచ్చితంగా ఇక్కడ అంటాడు 7వ వచనం ఇప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు
దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నేను ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు లేవు, ఈ భూమికి శంకుస్థాపన చేశాను నేను. ఏమని చెబుతున్నాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినట, పాటలు పాడినట. అప్పుడు మానవులు లేరు కదా భూమి మీద, మానవులు ఎక్కడ, భూమి సృష్టించబడినప్పుడు మానవుడు లేడు, లేనప్పుడు లోకమే లేదు, అడవిలో జంతువులు కూడా లేదు, చెట్టులు పుట్టలు గట్టులు మనుషులు పాకు జీవులు లేవు, జీవరాశులు లేవు. లేనప్పుడు భూమిని స్థాపించాడు దేవుడు. స్థాపించినప్పుడట దేవుడు శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఉదయ నక్షత్రములను భూమి మీదకు దిగినాయట, దేవదూతలు భూమి మీదకు దిగొచ్చినాయట. భూమిని స్థాపించినప్పుడు నక్షత్రములు ఏకముగా కూడి పాటలు పాడినాయట. అయితే ఇంకేమన్నాడు, దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి పనులు ఈ ఘనకార్యాలు ఎవరు చేశారు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. దేవుడు భూమికి, భూమిని స్థాపించినప్పుడు శంకుస్థాపన అంటారు మన భాషలో, ఇళ్ళు కట్టినప్పుడు, పునాది వేసినప్పుడు శంకుస్థాపన, రోడ్డులు రవాణాలు శంకుస్థాపన, బ్రిడ్జీలు శంకుస్థాపన, వంతెనలు శంకుస్థాపన అంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రితో కూడా ఇక్కడ ఉన్నాడట. అయితే నేను తండ్రితో ఉన్నాను అక్కడ అని చెప్పి సాక్ష్యమిస్తున్నాడు. భూమికి పునాది వేసినప్పుడే నేను తండ్రి దగ్గర ఉన్నాను, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఆనందించాను అని చెప్తున్నాడు. భూమి రవంతైనా లేనప్పుడే ఆనందించానన్నాడు. కనుక మనం తప్పుకోకుండా ఈ విషయాన్ని ఆలోచించి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినాయట, నక్షత్రాలు పాటలు పాడటం ఎలా, దేవదూతలు ఆనందించి కొనియాడటం ఎలా, ఎలా ఆశ్చర్యంగా ఉంది ఈ సంఘటన. అయితే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, అవసరమైతే సముద్రములు చప్పట్లు కొడతాయని చెప్పాడు, అడవిలో చెట్టులు చప్పట్లు కొడతాయని చెప్పాడు. అయితే దేవుని కృప ఎంత విలువైందో, ఎంత ఘనమైందో మనం చూసినట్టయితే, ఆలోచించినట్టయితే మనం దేవుణ్ణి ఎంత ఘనపరచాలి, ఎంత గొప్పగా ఎంచుకోవాలి, మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయనకు మించిన దేవుడే ఈ లోకములో లేడు. దేవాది దేవతలు ఎన్ని మంది ఉండా, అందరికీ పైవాడు గొప్పవాడు ఒక్కడే దేవుడు, ఒక్కడే రక్షకుడు. ఆయన తప్ప మనకు ఏరొక దేవుడు లేడని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. మనందరూ ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని దిద్దుకుందాం. నిజంగా సృష్టికి దేవుడు నోరిచ్చాడు, మాటిచ్చాడు, భాషనిచ్చాడు, వినయ చెవులనిచ్చాడు. ఆయన కృప మన వెంటలేదని చెబుతుంది. ఆయన మన మానవుడు ఆయనకు లోబడతలేదని చెబుతున్నాడు. కనుక తప్పుకోకుండా మనం ఆయనకు లోబడి భయపడి జీవించినట్టయితే ఆయన కృప మనకి దొరుకునుగాక, ఆయన ఆశీర్వాదములు మన మీ అందరికీ కలుగునుగాక, మీ సన్నిధి మన మధ్యలో ఉండునుగాక, మీ సహాయము మాకందరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి యోగ్యత మాకు దయచేయండి. అయ్యా అద్భుతాలు ఆశ్చర్యాలు నువ్వు చేస్తావు నాయన. మా భక్తి మా శక్తి అయ్యా ఒట్టిదేనయ్యా, మురికి గుడ్డలాంటిది మా నీతి క్రియలు నీ ఎదుటి మురికి గుడ్డలాంటివి నాయన. నీ కృప మాత్రమే గొప్పది, మీరు మాత్రమే గనులు నాయన, మీరు మాత్రమే రక్షకుడు ప్రభువా. సమస్తము అయ్యా జరుగుచున్న వాటి అన్ని సృష్టి కంటే నువ్వొక్కడవే గొప్పవాడు అని నమ్మి విశ్వసించిన వారందరికీ గొప్ప ఆశ్చర్యాలు మేలులు వారందరూ చూచుదురుగాక. అయ్యా కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మీ కృప మహదైశ్వర్యము దొరుకునుగాక, ఆశ్చర్యాలు అద్భుతాలు పొందుదురుగాక. మీరే మహిమ పొందాలని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము.